వెల్కమ్ టు ఎస్ఎన్టీ న్యూస్. నేను మీ రాంబాబు. మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జమ్మికుంట మండలం పట్టణానికి చెందినటువంటి ఆకుల రాజేందర్ గారితో ఉన్నాం. ఏబీవీపీ కార్యకర్తగా మొదలైనటువంటి వారి యొక్క ప్రస్థానం, ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా కొనసాగి బీజేవైఎం కార్యకర్తగా, భారతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీగా, కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని గురించి అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ అంటే ఎన్నికల కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ వారి ఆధ్వర్యంలో ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీలో చేరడానికంటే ముందు మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలనుకున్నారు? మీ యొక్క మీ బాల్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దానికి సంబంధించి మా ఎస్ఎన్టీ న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాం. నమస్కారం అండి. నేను రాజేందర్ జమ్మికుంట. 1990 ఇంటర్మీడియట్ స్థాయిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాకు కాలేజీలో మొట్టమొదటిగా పరిచయం అయింది. తదనంతరం ఎంబటే రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తగా స్వయం సేవగా పనిచేస్తూ ఒక 4 శాఖలకు ముఖ్య శిక్షగా వివరించడం జరిగింది. తదనంతరం సంఘ పరివార క్షేత్రంలో ఆర్ఎస్ఎస్, భారతీయ మజ్దూర్ సంఘ్, విశ్వహిందు పరిషత్, విద్యార్థి పరిషత్ అనేక సంస్థల్లో కీలకంగా పనిచేస్తూ అల్కబీర్ ఉద్యమాన్ని కూడా తీవ్ర స్థాయిలో తీసుకెళ్లిన సంఘటనలో నేను ఉండడం జరిగింది. అప్పటికెళ్ళి కూడా ఇప్పటి వరకు భారతీయ పార్టీలో కొనసాగుతున్నాను. మీ రాజకీయ రంగం అంటే మీ ఇంతకుముందు మీ కుటుంబ నేపథ్యం రాజకీయ రంగం రాజకీయాలలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? లేదండి, మాది చాలా పేద కుటుంబం, రైతు కుటుంబం. మాకు రాజకీయానికి సంబంధం లేదండి. ఎందుకంటే నేను మా కుటుంబంలో సంబంధించిన అంటే మా కుటుంబంలో జరిగిన వ్యవస్థను అంటే ఇబ్బందులకు గురి అయ్యి రాజకీయ పార్టీ చేరాలనుకున్నా. నాకు అప్పుడు విద్యార్థి పరిషత్తు తాగడం జరిగింది. విద్యార్థి పరిషత్తులో చురుగ్గా పాల్గొంటూ 1995 అదే ఆపద్యం కూడా ఎంపీటీసీగా బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడైనా రాజకీయం కూడా పూర్తి అవగాహన లేకుండా కూడా ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నాను అన్నమాట. నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒక స్థాయికి ఎదగాలనే ఫీలింగ్లో ఉండి పనిచేయడం జరుగుతుంది. మీరు పార్టీలలో చేరాలనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఎందుకు చేరాలనుకున్నారు? ఇక నాకు అప్పుడు నా దృష్టిలో అదే ఉంది. ఎందుకు? ఏదో సంథింగ్ కారణం ఉంటుంది కదా. లేదు అంటే ఒక ఉద్యమాల స్ఫూర్తి నుంచినటువంటి విద్యార్థి పరిషత్. అప్పుడు విద్యార్థి పరిషత్ అంటే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి సంస్థ అది. అంటే ఇప్పుడు మీ విద్యార్థి జీవితాన్ని కనుక పరిశీలించినట్టయితే అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఎన్ఎస్సిఐ ఉన్నది, ఏబిఎస్ఎఫ్ ఉన్నది, తర్వాత ఏబీఐపీ ఉన్నది. అన్నింటిలో అదే మీరు ఎంచుకోవడానికి కారణమైంది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు నాకు ఆర్ఎస్ఎస్ సంబంధం అంటే శాఖ పరిచయమైంది. ఆ శాఖ ద్వారా జాతీయ భావాలను పెంపొందించే విధంగా ఆ సంఘస్థానంలో చెప్పడం జరిగింది. ఆ పెద్దలు ఆ పెద్దల స్ఫూర్తి ద్వారానే నేను రాజకీయ క్షేత్రంలో రావడం జరిగింది. అనేక విద్యార్థి సంఘాలు ఉన్న ఏబీఐపీలోనే మీరు ఎందుకు చేరాలనుకున్నారు? అదే ఆ విద్యార్థి పరిషత్ ఉన్న జాతీయ స్ఫూర్తి, దేశంకు సేవ చేయాలి, రాష్ట్రానికి సేవ చేయాలి, మన ఉన్న ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉన్న సంస్థలో భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాకు దృష్టికి వచ్చింది కనుక ఆ విద్యార్థి పరిషత్లో పనిచేయడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ముందుగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? వాటిలో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి? మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? 1993 అల్కాబీర్ ఉద్యమం సంబంధించి నేను దానికి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేయడం జరిగింది. జమ్మికుంట మండలంలో అంటే గోవాదాన్ని ఎట్లా ఎట్లా మలదీస్తున్నారు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి మీద మాకు అప్పుడు సంఘ పెద్దలు చెప్పడం జరిగింది. వాటి ద్వారా నేను తీవ్రంగా ఉద్యమం జరిగింది. తత్పరి 95 ఎంపీటీ సెలక్షన్ జరగడం జరిగింది. అయితే బీజేపీ పార్టీకి వెళ్ళి 4 ఎంపీటీస్గా పోయడం జరిగింది. అప్పుడు అంటే జమ్మికుంట మండలం అందులో నేను ఒక్కొన్ని మొట్టమొదటిగా నాకు పార్టీ అప్పటికి అద్దన్నది. నువ్వు పిల్లోడివి, నువ్వు పోటీ చేద్దానా కూడా లేదా నేను పోటీ చేస్తాను, నాకు ఆల్రెడీ ఓటు హక్కు ఉంది కనుక నేను పోటీ చేస్తాను అని చెప్పి పార్టీతోటి అంటే తీసుకొని బీఫామ్ తీసుకొని ఆభజమ్ముడు ఎంపీటీస్గా పోటీ బడిలో ఉండడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో నేను భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ కోశాధిగా పనిచేయడం జరిగింది. దాంతోపాటు మా మిత్రుడు రవీంద్రరావు గారు కృషిశేషులు, వారు మండలాధ్యక్షులు ఉండే, వారి సాన్నిధ్యంగా ఉంటూ తక్కువ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు 10 మంది ఎక్కువెట్టుకోవచ్చు చేతుల మీద అప్పుడు ఉన్న సభ్యులు, వారితో అనుకూలంగా పనిచేయడం జరిగింది. జమ్మికుంట పట్టణంలో ఎంప్లాయీస్కి సంబంధించిన తాగునీటి సమస్య బాగా బర్నింగ్ ఉండే, దానిపై దీక్ష చేయడం జరిగింది. దీక్ష చేసి ఎంప్లాయీస్కి నీరు చేయడం జరిగింది. తదనంతరం అద్వాని గారు రావడం జరిగింది జమ్మికుంటకి. అద్వాని తదనంతరం మా మండలాధ్యక్షుడు రవీంద్రరావు గారిని నక్సలైట్లు కొట్టి చంపడం జరిగింది. అప్పటికి కూడా జమ్మికుంట పట్టణంలో అందరూ రాజీనామా చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి కేవలం 4 మాత్రమే మేము ఉంటామని చెప్పి అప్పటికి బాటిలో కూడా చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ ధైర్యంతో మా నక్సలైట్లను ఎదుర్కోవాలనేటువంటి ఏ ధైర్యంతో మీరు పార్టీలో నిలదొక్కున్నారు, నిలబడి ఉన్నారు? మరి వాళ్ళ యొక్క మీరు కూడా? అవును, మేము వాళ్ళ సరే నక్సలైట్లు కూడా భయపడలేదు. మా మీద ఎన్నో వాళ్ళు పోస్టులు వేసారు.
నా మీద కూడా అన్ని వాల్ పోస్ట్ పడ్డాయి. అయినా ఎక్కడ భయపడలేదు, ఓన్లీ మా తల్లికే భయపడేది. ఆ వాల్ పోస్టర్ని కూడా చింపేయడం బయట ఇంట్లో తెలియకుండా జరిగేది. అప్పుడు సెల్ ఫోన్ లేవు కనుక, సోషల్ మీడియా తెలియదు కనుక, పేపర్కి వచ్చి తక్కువ పేపర్ చూసేది, పేపర్లు కూడా తక్కువ కనుక ఇంట్లో ఒక అమ్మకే తెలియకుండా నేను బయట బాగా చేసేది కార్యక్రమాలు. ఇప్పుడు మామూలుగా వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అయినా లేకుంటే టీఆర్ఎస్ అయినా ఎవరైనా కూడా ముందుగా ఎలక్షన్లలో పోటీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే పథకాలు కావచ్చు, అభివృద్ధి చేస్తున్నటువంటి విధానాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి భిన్నంగా ఏది భారతీయ జనతా పార్టీలో కేవలం హిందుత్వాన్ని ముందర పెడతారు. ఫస్ట్ ఏంది మన అంతా హిందూయిజం, మన అంతా హిందువులం కాబట్టి, హిందువులం కాబట్టి భారతీయ జనతా పార్టీకి మీరు ఏమిటేయాలని, ఇది దీనికి ముందే అభివృద్ధి అనేటువంటి నినాదాన్ని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? డైరెక్ట్గా దీన్నే హిందూ అనే పదాన్ని ముందుకు తీసుకురావడం వల్ల ప్రజలను విభజ అంటే డివైడ్ చేసేటువంటి అవకాశం ఉండదు కదా. ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యులుగా మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. అది చాలా తప్పు విషయం అండి. భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అనేది కాదు, కానీ దాంట్లో ఉన్న పెద్దలు మాత్రం మన ధర్మంతో పాటు జాతీయవాదాన్ని కాపాడే ఉద్దేశంతో మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ముస్లిమ్స్ క్రైస్తవులు వేరియాలని ఎక్కడ కూడా బీజేపీ ఎక్కడ పనిచేయలేదు. నేను చిన్న స్థుప్పం చూస్తున్నా, ఎక్కడ కూడా మీ ముస్లిమ్స్ మైనార్టీలు కూడా ఎక్కడ దూరం పెట్టలేదు, వ్యతిరేకించలేదు. మా జమ్మికూడ పట్టణంలో ఇప్పటి వరకు అంటే నా 90 నుంచి ఇప్పుడు 31 సంవత్సరం రాజకీయ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడ మాకు ముస్లిమ్స్తో కలిసిమెలిసి మెదులుతున్నాం, క్రైస్తవులతో కలిసిమెలిసి మెదులుతున్నాం. మేము చర్చిలో కూడా పోతున్నాం, మేము కూడా రంజాన్ వీక్లో మా మిత్రులలో విందుకు పోతున్నాం. కానీ మా జమ్మికూడ ప్రాంతంలో కూడా ముస్లిం బీజేపీ హిందుత్వం అనేది ఎక్కడ తేడా లేదండి. హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఈ నియోజకవర్గంలో మీరు తీసుకొచ్చినటువంటి మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ మీ ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ ఏంటి? చెప్తున్నాయండి, మేము పనిచేసినప్పుడు స్టార్టింగ్ పనిచేసినాం 10 మంది బీజేపీ కార్యకర్తలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సముద్రం, భారతీయ జనతా పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది. ఎంత విశ్రమించినప్పుడు కూడా పార్టీలో పనిచేస్తున్నాం. ఎప్పుడప్పుడు నక్సలైట్ల బెదిరే భయపడలేదు, వివిధ రాజకీయ పార్టీ భయపడలేదు. మాకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు ఉండేది. అప్పుడు టీడీపీ హయాంలో చాలామంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీపీలు, ఎంపీడీసీలు అందరూ మా మీద నక్సలైట్లతోటి దాడి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయినా మేము ఇవాళ భయపడకుండా పార్టీలో పనిచేసాం, జాతీయవాదం నమ్ముకొని పనిచేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మీరు పోరాటం చేసినటువంటి సమస్యలపై, ఏ సమస్యల మీద మీరు పోరాటం చేసిండో దాంట్లో సక్సెస్ అయినాయండి, ఫెయిల్యూర్స్ అయినాయండి, ఇంకా ఎన్ని కావాల్సినటువంటి అవసరం ఉంది? మ్యాక్సిమం అది ఉద్యమ పార్టీ అండి. మేము ఫస్ట్కి వెళ్ళి సమస్యలు ఉద్యమం చేసిన వాళ్ళం. జమ్మికూడ పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీ సాగునీరు కోసం ఉద్యమం సాధించడం జరిగింది. జమ్మికూడ పట్టణం నడిబడినటువంటి నైన్ చెరువు, జమ్మికూడటానికి ఆయకట్టువంటి ఆయపడిన నైన్ చెరువు ఉంది. అది దాని ద్వారా జమ్మికూడ ప్రజలకు రిజర్వ్ చేస్తే మొత్తం సాగునీరు అందించే ఉద్దేశంతో అనేది ఒక దీర్ఘకాలిక ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం మెడల్ వంచి నైన్ చెరువు రిజర్వాయర్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు వైద్యం చేస్తూ ప్రైవేట్ చేస్తున్నారు, వాళ్ళు చేయొద్దు, అందరూ పేద పేద న్యాయం చేయాలనే ఉద్దేశంతో ధర్నాలు చేయడం జరిగింది. అలాంటి కొంతమంది డాక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది, చేయించడం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీ పోరాటం చేసేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే అధికార పార్టీ ఎప్పుడైతే రూలింగ్ పార్టీ అయితేనో ఆ రూలింగ్ పార్టీ సమస్యలు పరిష్కారం చేసింది తప్ప భారతీయ జనతా పార్టీ పోరాటం చేయకంటే ముందు ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి జరిగింది, జరగలేదు కాదు, కానీ మా ఉద్యమం దానికి బలపడింది. ప్రజా సమస్యలపై మేము చేస్తున్న ఉద్యమాలు బలపడినాయి. ప్రభుత్వం మెడల మంచి విధంగా పనిచేసినాము. ఇంటి పన్ను మాఫీ విషయంలో కూడా, ఇంటి పని ట్యాక్సీ భావించినాక మ్యాప్ చేయడం కూడా ధర్నా చేయడం జరిగింది, టెంట్ వేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది, అది సాధించినాం. జమ్మికూడ పట్ల చాలా ఎంక్రోచ్ అయినాయి రోడ్లు, వివిధ ర్యాండ్లు అని, అవన్నీ కూడా ఉద్యమం చేసినాం, కొన్ని సాధించినాం. అంటే మా ఉద్యమానికి అధికార పార్టీ మెడల మంచి విధంగా పనిచేసి ఉద్యమాలు చేసి వాటి కాపాడడం జరిగింది. సార్, ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు అనేది ఉప ఎన్నిక రావడం అనేది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దొరల పాలన కొనసాగుతుంది. ఎవరైతే కేసీఆర్ మంత్రివర్గంలో బీసీ ఎస్సీ మైనార్టీలు ఉన్న వారికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ నామమాత్రమే ఉంచడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ గారు బీసీ నాయకుడు అని చెప్పేసి ఆయన ఎక్కడైతే అభివృద్ధి చెందుతుండో నెక్స్ట్ నాకు మళ్ళీ నా సీటుకి ఎసరి పెట్టే ఉద్దేశంతో ఆయనని ఏదో ఇరికియాలని చెప్పేసి ఒక ల్యాండ్ విషయంలో ఎక్కి చేసి అతన్ని భర్త చేయడం జరిగింది. హుజూరాబాద్ ఎలక్షన్ రావడానికంటే ముందు ఈ ఈటల రాజేందర్ అంటే అండి టీఆర్ఎస్ పార్టీలో ఒక మంత్రిగా పనిచేసింది. అంటే దానికి ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు అదే ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా మీరు పనిచేసింటారు చేసినాం. ఎప్పుడైతే ఆయన మీద ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటారు? చేసినాం వ్యక్తిగతంగా ఆరోపణ, అంటే పార్టీ పరంగా ఆరోపణలు చేస్తున్నాం. వ్యక్తిగతంగా మేము ఎవరిని దేశించలేదు. వ్యక్తిగతంగా కాదు,
పార్టీ పరంగానే మీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం కోసం అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు చేసి ఆయన ఒడగొట్టాలనే ప్రచారం చేసి ఉంటారు. ఇప్పుడు దాన్నే ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో చేరండి కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? నేను చెప్తున్నాగా అండి, ఎప్పుడైతే మనం తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నామో దానికి వ్యతిరేకంగా పోతున్నప్పుడు ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం భారతీయ జనతా పార్టీకి, ఎవరిని వచ్చినా పనిచేయించుకుంటాం వారితోటి బీజేపీకి. అంతే తప్ప మేము రీటల్ రాజేందర్ మాకు దేశం కాదు, కక్ష కాదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తారో వ్యతిరేకించే వారు ఎవరు ఉన్నా వాళ్ళు ఇప్పటికైనా బీజేపీ కావాలని స్వాగతిస్తాం. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఏ విధంగా పరిశీలిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. వాళ్ళ అభ్యర్థిని పెట్టినా కూడా మామూలుగా అభ్యర్థిని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారో వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అధికార పార్టీని ఓడగొట్టే దిశగా మిగతా పార్టీ కూడా కలిసి కట్టే విధంగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఉద్యమ ఈటల రాజేందర్ ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమకారుడికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఏమన్నాడు, గత చరిత్ర చూసినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు అని ఒక పరోక్షంగా క్యాండిడేట్ పెట్టడం విషయంలో కావచ్చు, గెలవడం విషయంలో కావచ్చు పరోక్షంగా ఒప్పుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ రెండు మాటలను ఏ కోణంలో మేము చూడాల్సి ఉంటుంది? చెప్తున్నాయండి, తెలంగాణలో దొర్లపాలెం కులదో తొలపాలెం గడిని కొట్ట అంటే బద్దలు కొట్టాలంటే అందరూ ఏకం కావాల్సిందే మిగతా విపక్ష పక్షాలని. అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏమైనా లోపాయి గారు ఒప్పందం అసలుకి లేదు. రాజేంద్ర ఉద్యమ గారు కనుక బీజేపీ కనుక ఆయనకు సపోర్ట్ చేస్తారు అంతే. బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళు ఓన్లీ ఇటలైనా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ దొర్లపాలెం గడిలో బద్దలు కొట్టే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో వారికి ఆలోచన అట్లే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు అన్నారు దొరల పార్టీ అని, లేకుంటే డబ్బు గల పార్టీ అని, అలాంటి పార్టీని అలాంటి దొరల పార్టీని మీ బీజేపీ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మేము ఆల్రెడీ ఎదుర్కొంటున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు పార్లమెంట్ బండి సంజయ్ గారు ఎప్పుడైతే అధ్యక్షత చేపట్టారో అప్పటికెళ్ళి మేము దొరలపాలెంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ప్రతి కాడ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. దుబ్బాకి ఎలక్షన్లు కావచ్చు, ఉదూర్నగర్లో కావచ్చు, హైదరాబాద్ ఏసీఎంసీ ఎలక్షన్లు కావచ్చు, వరంగల్ ఎలక్షన్లు కావచ్చు, ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, ఎక్కడ అవినీతి పాల్పడాడు, ఎక్కడైతే అవినీతి అయితే అక్కడ వ్యతిరేకించి వారిని మెడలోంచి ప్రయత్నం చేస్తారు. దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నికల విషయాన్ని ప్రస్తావన పట్టుకొచ్చింది మీరు. దుబ్బాక ఎలక్షన్లో స్థానిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని ప్రభావితం, అక్కడ ఉన్నటువంటి పార్టీని కావచ్చు ఎన్నికను ప్రభావితం చేస్తే అన్ని అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఎక్కడైతే ఉప ఎన్నిక జరుగుతుందో అక్కడ స్థానిక పరిస్థితులు అక్కడ క్యాండిడేట్ ప్రభావితం చేస్తే కానీ ఒకే పార్టీ అంతటా ఒకే విధమైనటువంటి పరిస్థితులు ఉండవు, గెలవచ్చు గెలవకపోవచ్చు అని చెప్పి అదే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కావచ్చు, ఎంపీ అరవింద్ గారు కావచ్చు, మిగతా పార్టీల మిగతా కార్యకర్తలు కావచ్చు అలాంటి మాట వాళ్ళే అన్నప్పుడు మరి ఇక్కడ దీన్ని ఏ విధంగా చూస్తారు? హుజూరాబాద్ ఎన్నికలను ఏ విధంగా చూస్తారు? చెప్తున్నా, ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా అభివృద్ధి చేసిండు హుజూరాబాద్ అసెంబ్లీని. ఎప్పుడైతే వాళ్ళ కేసీఆర్ పాలనలో సహించక చాలా గత ఏడాది తొమ్మిది కెళ్ళి కూడా ఇబ్బంది పడుతుండు వాళ్ళతోటి. ఇప్పుడు అవన్నీ మేము తీస్తున్నాం కదా. ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగింది? కేసీఆర్ అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కేంద్ర నిధులతోటే అభివృద్ధి జరిగింది జమ్మి కూడా కూడా హుజూరాబాద్ అసెంబ్లీ కూడా కేంద్రంలో వస్తున్న నిధులతోటే ఈయన పేరు మార్చుకొని డైవర్ట్ చేసి అన్ని నేను చేస్తామని చెప్పుకుంటుండు. ఇప్పుడు ఎలక్షన్ ఓటుకు వచ్చినాక మేము కూడా అవన్నీ బయట పెడతాం కదా, నిధులు ఎక్కడి అభివృద్ధి ఎక్కడిది అని చెప్పేసి. అని నువ్వు తెరాసలో ఇప్పుడు ఉద్యమం చేసిన నాయకులు ఎవరు కూడా ఉద్యమ కార్యకర్తలు లేరు, అందరూ వలస వచ్చిన వాళ్ళే, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళే, అందరిని కొనుక్కున్న వాళ్ళే. నువ్వు కొనుక్కున్నావు ఇప్పుడు కూడా హుజూరాబాద్ అసెంబ్లీలో కూడా నువ్వు నీ పార్టీ వాళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు. ఇప్పుడు నీకు ఓటమి భయం తట్టింది, ఓటమి భయంతో ఆధారంగానే నీ ఎంపీడీసీలను సర్పంచులు వాడు మరి లక్షలాది రూపాయల నుంచి కోట్ల రూపాయలు కొనుక్కుంటున్నావు. అంటే మీరు వాళ్ళు బయటికి పోకుండా మీరు కాపాడుకోవచ్చు కదా, మీ పార్టీ ఎందుకు కాపాడుకోలేదు? మేము చెప్తున్నాగా, మేము 10 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు, మేము 10 లక్షలు ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు. ఇప్పుడు మేము ఎందుకు మాకే మేము డబ్బులు పెట్టే పార్టీ కాదు, మా బీజేపీ పార్టీ డబ్బులతో మేము కొనం. అక్కడ దుబాకలో డబ్బులు దొరికినాయి అని చెప్పి అప్పుడు కూడా పెద్ద అంతా వాళ్ళే ఇప్పుడు చూసారు కదా మీరు రీసెంట్లీ మొన్న కూడా ఈటల రాజేందర్ ఏదో లేఖ పెట్టిండు అని చెప్పేసి. అని అవును అవన్నీ వాళ్ళే రూమర్స్, వాళ్ళే ఫేక్ న్యూస్. ఇప్పుడు మసూదన్ రెడ్డి గారు అయితే వారు బామ్మర్ ఏది ఉన్నాడో ఆయన వాళ్ళు చాటింగ్ చేయరాదు, వీళ్ళే చాటింగ్ చేసి ఫేక్ ఐడి చేసి వేసారు. అంటే దుబాకలో అదే పరిస్థితి. నేను దుబాకలో నేను రేగొండ మండలం తోగొట్టు మండలంలో వారం రోజులు క్యాంపింగ్ చేసిన మల్లన్నసాగర్లో, అప్పుడు చూసినాం కదా మేము కూడా అక్కడో అంతా ఫేక్, అంత దొంగలు, అంత ఇక వాళ్ళు మొత్తానికి రాజకీయాన్ని చీఫ్ రాజకీయాలు లేకుండా చేస్తారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే దళితులకు దళిత బంధన్ పెట్టేసి ఓన్లీ హుజూరాబాద్ అసెంబ్లీ అంటుండు, యాదవులకు ఓన్లీ హుజూరాబాద్ అసెంబ్లీ గోర్లు ఇస్తుండు. అంటే అంత రాజకీయం అంటే అలా సంత కొనుక్కున్నట్టు కదా ఓట్లని. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మాత్రమే దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టండి. ఆ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల మీ ఓట్ బ్యాంక్ కానీ మీ పార్టీ కానీ ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటుంది, తెలంగాణ రాష్ట్రంలో అంతటగా పైలట్ ప్రాజెక్ట్ గురించి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అంటే ప్రతి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో అందరికీ దళితులకు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, ఎంతమంది డబ్బులు ఇచ్చి నువ్వు ఎన్నుకొనుకున్నా కూడా ఇటలందరికే ఓటేస్తారు, భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు కమలమూర్తికి. ఇది పక్క. జన్మకుంట అంటే హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే యాదవ్స్ అందరినీ వేరే జిల్లాకు తీసుకెళ్ళి మీకు బర్రెలు కొనిస్తాం, గొర్రెలు కొనిస్తాం, ఇలాంటి మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ పార్టీ ఎందుకు వీటికి ప్రత్యామ్నాయంగా ఎదుర్కోలేకపోతుంది? మేము గత 1 ఇయర్ బ్యాకే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా చేసి కలెక్టర్కి మెమ్మడం జరిగింది. యాదవ్ సంఘం నాయకులు వాళ్ళ సొసైటీ ద్వారా 31,250 రూపాయలు డీడీ తీసి 3 ఏళ్ళు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ గొర్రెలు పంపిణీ చేయలేదు, చేసిన గొర్రెలు కూడా నాసిరకం గొర్రెలతో పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ సుమారు 300 కోట్ల రూపాయలు వీళ్ళు డీడీ తీసిన వడ్డీ పైసలు కూడా ఇప్పుడు గొర్రెలు ఇస్తున్నాడు. వాళ్ళు 3 ఏళ్ళు కట్టిన వడ్డీ పైసలతో ఇప్పుడు గొర్రెలు ఇస్తాడు. ఆ గొర్రెలు ఇచ్చేవాళ్ళు కూడా నాణ్యత లేదు. 1,75,000 రూపాయలు సబ్సిడీ అని చెప్తుంటే వచ్చే యాదవులకు 1,10,000 రూపాయలు ఇస్తుండు గొర్రెలు, మిగతా 65,000 వాళ్ళు కమిషన్ పడుతుండ్రు దళారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే ఇప్పుడు అన్నీ చెప్తున్నారు కదా, వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం రోజు కూడా. ఇప్పుడు వాళ్ళు పోయి అటు ఆంధ్రాకు పోయి మాచర్లకు పోయి అడిగి వాళ్ళు 4-5 రోజులు పడగాలు పడుతురు, తిండి లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు, అధికారులు పట్టించుకోరు, డాక్టర్లు అందుబాటులో ఉండరు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకుంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మరి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ వైపు ఎందుకు చూడట్లేదు? చూస్తారండి, వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళని ఆదుకున్నది, వీళ్ళని తీసుకొచ్చింది, టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే మా పార్టీ వీళ్ళని కాపాడిందని బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ చెప్పుకోవట్లేదు? చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే హుజరాబాద్ అసెంబ్లీలో అధికార దుర్వినియోగం చేస్తారు కంప్లీట్గా. ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఎక్కడైతే బీజేపీ పార్టీకి పనిచేస్తారో వాళ్ళని ఎక్కడ లోప్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థ వాళ్ళ మీద చాటింగ్ చేస్తారు. చేసి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళని ఎట్లా ఉత్తాలి, వాళ్ళు పోలీస్ కేసు పెట్టాలా, లేకుంటే వాళ్ళని కోర్టులు వేయాలా, లేకుంటే ఇంకా ఎలా ప్రయత్నిస్తారు. మొత్తానికి అధికార దినం చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ తగిన పాఠం గుణపాఠం చెప్తారు ప్రజలు త్వరలో. ఈటెల రాజేందర్ గారు అస్వస్థతతో హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్న సందర్భంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పాదయాత్ర కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, ఆగిందా, కొనసాగుతుందా, ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది పాదయాత్ర. వారి ఆరోగ్యం కుదరపడిన తర్వాత మళ్ళీ కొండబాకర్ నుంచి ప్రారంభిస్తారు. బీజేపీ హుజరాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో బీజేపీ పార్టీకి మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఓటేయాలి, మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారు, ప్రజలకు మీ క్యాండిడేట్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం ఉంది, ఒకసారి మీరు మెసేజ్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతో జరుగుతుంది. కేంద్ర నిధులు అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుందో ఆయన సొంత లబ్ధి కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసమే ఆ ఉన్న నిధులన్నీ డైవర్ట్ చేస్తూ సొంత స్కీమ్స్ పెడుతూ ప్రజలని పక్కదారి పట్టిస్తుండు. కాళేశ్వరం అంటే తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అనేది అంటే నరేంద్ర మోడీ గారు ఖాళీ జాగా ఉన్న ప్లాట్లకి డబ్బులు ఇద్దాం 2,50,000 అంటే కేసీఆర్ అట్లా కాదని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పేరుతోటి అచ్చి నిధులన్నీ తీసుకోవడం, ఇల్లు నిర్మాణం ఎక్కడ పూర్తి చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మిషన్ భగీరథకే కేటాయించి చాలా దీర్ఘంగా దారి మళ్ళీ ప్రయత్నం చేసిండు. వారి సంతాస్తుల కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ అవుతుందో, ఫామ్ హౌస్లో 300 ఎకరాల ఫామ్ హౌస్ ఇప్పుడు 1,200 ఎకరాల నిర్మించడం జరిగింది. వారి ఫామ్ హౌస్కు పంట కోసమే మిగతా ప్రాజెక్టులను వాడుకుంటుండడం తప్ప తెలంగాణ ప్రజలు ఎక్కడ న్యాయం చేయడం జరగలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు, వాస్తవానికి జమ్మికుంట ప్రజలు, హుజరాబాద్ ప్రజలు ఎవరు నీళ్ళు తాగడం లేదు. వాటిని ఓన్లీ బట్టలకు, బాత్రూంలకే వాడుతున్నారు తప్ప తాగి ఫిల్టర్ అయ్యే నీళ్ళు కావు. నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి ఏం చేయలేదు. మొత్తం వచ్చే నిధులన్నీ కేంద్ర నిధులే. మేము ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అవుతున్నారో వారు అన్ని నిధులతో డాటాతోటి, హుజరాబాద్ సంబంధించిన డాటాతోటి ఎన్ని కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందనే వాటి మీద మేము నివేదిక ముందుస్తాం. కనుక ఇప్పుడు వారు ఇచ్చే పైసలకో లేదా గొర్రెలకో ఆశపడి మీరు ప్రజలు మోసపోవద్దు. వారి అధికారాన్ని దించే విధంగానే హుజరాబాద్ ఉప ఎన్నిక కీలకంగా ఉంది కాబట్టి హుజరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిస్తే, రీటాంధ్ర గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రపతి కూలిపోయే దిశగా పనిచేస్తుంది. కనుక వారి భయంతో హుజరాబాద్ మీద ఫోకస్ పెట్టి ప్రభుత్వం అనగదొక్క ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీకి ఓటు శతక మెజారిటీతో రీటాంధ్ర గెలిపిస్తారు కోరుతున్నాను. ఇదండి ఈరోజు మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మరో ప్రజాప్రతినిధితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.